ఐపీఎల్ 2021 విషయంలో కరోనా పుణ్యమాని అనుకోకుండా వచ్చిన బ్రేక్ వల్ల తమ తప్పులు సరిచేసుకునేందుకు చాలా టీమ్స్ కు ఓ గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ప్రస్తుతం టేబుల్లో అట్టడుగున ఉన్న జట్లు కూడా ప్లే ఆఫ్స్ కి చేరేందుకు ఇంకా దారి కనిపిస్తోంది. ఈ నెల 19వ తేదీ నుంచి సెకండ్ వేవ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో తొలి దశలో చెత్తాటతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన కోల్కతా నైట్ రైడర్స్ సిచ్యువేషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఇయాన్ మోర్గన్ కెప్టెన్సీలోని కోల్కతా నైట్ రైడర్స్ యుఏఈ లెగ్లో తీవ్ర ఒత్తిడిలోనే బరిలోకి దిగనుంది. ఫస్ట్ ఫేజ్లో 7 మ్యాచ్లు ఆడి 2 గెలిచిన నైట్ రైడర్స్ ప్రస్తుతం టేబుల్లో 7వ స్థానంలో ఉంది. ఆ రెండూ కూడా బలహీనమైన సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ పైనే గెలుపొందింది. ఇక ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే ప్రతి మ్యాచ్లోనూ గెలిచి తీరటం వారికి చాలా ఇంపార్టెంట్. టాప్ T20 ప్లేయర్లు అందుబాటులో ఉన్నా తుది జట్టు ఎంపికలో తప్పు చేయటం ఫస్ట్ ఫేజ్లో కోల్కతాను బాగా దెబ్బతీసింది. ఇక యంగ్స్టర్ శుభ్మన్ గిల్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠితో కూడిన టాప్ ఆర్డర్ తొలి ఫేజ్లో మంచి స్టార్టింగ్ ఇవ్వలేకపోయారు. టాప్ ఆర్డర్ అనుభవలేమి వల్ల బ్యాటింగ్ అంశంలో సెకండ్ ఫేజ్లోనూ కెప్టెన్ మోర్గాన్పై ఒత్తిడి ఉండనుంది. ఆండ్రీ రసెల్ మినహా సరైన ఫినిషర్ జట్టులో లేకపోగా స్టార్ పేసర్ పాట్ కమిన్ సేవలు కోల్పోవటం ఈసారి పెద్ద మైనస్. కమిన్స్ కి రిప్లేస్మెంట్గా టీమ్ సౌదీన్ తీసుకున్నారు. ఇక మిస్ట్రీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యంగ్ పేసర్ ప్రసిద్ కృష్ణపై కాస్త అంచనాలున్నాయి. అబుదాబి వేదికగా బెంగళూరుతో వచ్చే సోమవారం జరిగే పోరుతో కోల్కతా తమ సెకండ్ ఫేజ్ని స్టార్ట్ చేయబోతోంది. అయితే ఫస్ట్ హాఫ్లో కోల్కతా బ్యాటింగ్ విభాగంలో రాణించింది నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి మాత్రమే. 7 ఇన్నింగ్స్లో రాణా 2 హాఫ్ సెంచరీలతో 207 రన్స్ చేస్తే త్రిపాఠి 7 ఇన్నింగ్స్లో 187 రన్స్ చేశాడు. కేకేఆర్ తరఫున ఈ ఇద్దరే హైయెస్ట్ స్కోరర్లు. ఇక బౌలింగ్లో ప్యాట్ కమిన్స్ 9 వికెట్లు తీస్తే ప్రసిద్ కృష్ణ 8 వికెట్లు పడగొట్టాడు. మరి ఇప్పుడు యుఏఈ గడ్డపై వీరంతా ఎలా రాణిస్తారో చూడాలి. ఇక గత సీజన్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ రసెల్ దారుణంగా విఫలమయ్యాడు. మరి ఈ సీజన్లోనైనా దుబాయ్ గడ్డపై చెలరేగుతాడేమో చూద్దాం. ఇక కేకేఆర్ బెస్ట్ 11 విషయానికి వస్తే ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, నితీష్ రాణా లేదా సునీల్ నరేన్ ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, కియాన్ మోర్గాన్ బరిలోకి దిగుతారు. ఫించ్ హిట్టర్ ఆండ్రీ రసెల్ 6 స్థానంలో బ్యాటింగ్కి రావచ్చు. ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్కు జట్టులో చోటు దక్కనుంది. ప్రసిద్ కృష్ణ, టిమ్ సౌదీ పేస్ బాధ్యతలు మోస్తారు. మిస్టర్ స్పిన్నర్గా వరుణ్ చక్రవర్తి చోటుకు డోకా లేకపోగా శివం మావి లేదా కమలేష్ నాగర్కోటి ఇద్దరిలో ఒకరికి మూడో పేసర్గా అవకాశం దక్కనుంది. అయితే నరేన్ తుది జట్టులోకి వస్తే మాత్రం షగీబ్ బెంచ్పై కూర్చోవలసిందే. ఇక కేకేఆర్ తుది జట్టు ఒకసారి అంచనా చూస్తే శుభ్మన్ గిల్, సునీల్ నరేన్ ఆర్ నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రసెల్, షకీబుల్ హసన్, ప్రసిద్ కృష్ణ, టిమ్ సౌతి, శివం మావి, వరుణ్ చక్రవర్తి.